Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ఎక్కడా సాధ్యపడని విధంగా ఈరోజు ఫిష్కి కానీ షింప్కి కానీ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనౌన్స్ చేసి రైతులు ఎవరూ నష్టపోకుండా వాళ్ళందరినీ కూడా రక్షించుకోగలిగాం ఈరోజు మేము. ఇది ఏకవరంగానికి మేము ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుక. అది నీకు సాధ్యపడిందా? నీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు అయినా సరే, అంతకు ముందైనా సరే, నీకు సాధ్యపడిందా? ఇది ఒక యువకుడు, ఒక యువ ముఖ్యమంత్రి, కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి దాన్ని ఈరోజు నిజం చేసుకోగలిగాడు. తెలుసుకోండి ఒకసారి మీరు. మరి అలాగే ఇన్లాండ్ ఫిషరీస్ గురించి మాట్లాడుతూ, ఈ 217 జీవో ఏదో మత్స్యకారుల హక్కుల్ని హరించి వేస్తుందని, మత్స్యకారుల చేతుల నుంచి ఈ ట్యాంక్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం లాగేసుకుంటుందని మీరు లేఖలు రాయటం చాలా ఆశ్చర్యం. ఒక మాటలో చెప్పాలి అంటే ఇది అవివేకం అంటాను నేను. ఇది అవివేకం అంటాను నేను. ఎందుచేతంటే గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలను తప్పుదో పట్టించుకోడు, గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి సున్నిత భావోద్వేగాల్ని రెచ్చగొట్టకూడదు అంటాను నేను. మరి ఒకసారి మనం గమనిస్తే ఈ రాష్ట్రం మొత్తం మీద 27,363 చెరువులు ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి. 27,363 వాటర్ బాడీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ 27,363 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. 3,325 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. మరి అలాగే 118 రిజర్వాయర్లు ఉన్నాయి. 118 రిజర్వాయర్లు ఉన్నాయి. మరి 27,363 చెరువులకు గాను 100 హెక్టార్లు పైబడి, అంటే సుమారుగా 250 ఎకరాలు పైబడి ఉన్నటువంటివి చెరువులు ఉన్నాయి. ఈ 582 చెరువుల్లో 333 చెరువులను మాత్రమే అవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఆయా మత్స్యకార సంఘాలకి లీజ్ పద్ధతిన ఇస్తూ ఉన్నాం. మిగిలినటువంటివి కొన్ని 23,920 చెరువులు గ్రామ పంచాయతీల ఆధీనంలో ఉన్నాయి. 28 రిజర్వాయర్లు లైసెన్సులు ఇచ్చిన మత్స్యకారులు వేట చేసుకోవడానికి, మిగిలినటువంటి 2,833 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ 217 జీవో ఏం చెప్తుందండి? 100 హెక్టార్లు పైబడి ఉన్నటువంటి చెరువుల్ని పబ్లిక్ ఆక్షన్కి వెళ్ళి ఆ ఆక్షన్ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్లో 30% లేదా మినిమం 15,000 పర్ ఫిషర్మెన్ ఇన్ దట్ కన్సర్న్డ్ ఫిషరీ సొసైటీ వచ్చే విధంగా ఒక నియమావళిని రూపొందించి ఆ 100 హెక్టార్లు పైబడి ఉన్నటువంటి చెరువుల్ని, అది కూడా నెల్లూరు జిల్లాలో సుమారుగా 88 ఉన్నాయి ఎంఐ ట్యాంక్స్, 100 హెక్టార్లు పైబడి ఉన్నటువంటి. అందులో కూడా కేవలం 27 ఎంఐ ట్యాంక్స్లో పైలట్ ప్రాజెక్ట్ చేయటాన్ని ఈ జీవో ఉదహరిస్తూ ఉంది. ఇట్స్ వెరీ క్లియర్ అకార్డింగ్ టు ది జీవో, నెల్లూరు జిల్లాలోని 27,100 హెక్టార్ల పైబడి ఉన్నటువంటి చెరువుల్ని పబ్లిక్ ఆక్షన్కి వెళ్ళడం, ఆ ఆక్షన్ ద్వారా వచ్చేటటువంటి డబ్బుల్లో 30% ఫిషరీ సొసైటీకి ఇవ్వడం లేదా మినిమం 15,000 వాళ్ళకు వచ్చేట్టుగా చేయటం, అలాగే ఒక 20% మనీని
హాఫ్ కాఫ్కి ఇవ్వడం. హాఫ్ కాఫ్ అంటే ఎవరండి? మళ్ళీ ఫిషర్మెనే. మత్స్యకారులకు సంబంధించినటువంటి ఫెడరేషన్ అది, హాఫ్ కాఫ్ అనేది. హాఫ్ కాఫ్ ద్వారా మత్స్యకారులకి మంచి క్వాలిటీ ఇన్పుట్స్ ఇవ్వటం, ఫింగర్లింగ్స్ ఇవ్వటం, అవసరమైనటువంటి ప్రొటెక్టివ్ గేర్ ఇవ్వటం, అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవటానికి హాఫ్ కాఫ్ వెసులుబాటు ఉంటుంది. అది కూడా మత్స్యకారులదే. అదేమి ప్రభుత్వం దాని మీద ఏమి నియంత్రణ ఉండదు. మరి ఇంత చక్కనైనటువంటి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు గారు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా ఏదో ఆక్షన్ వేసేస్తున్నట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చెరువుల మీద కూడా మత్స్యకారులకు ఏదో హక్కు పోతున్నట్టు, మత్స్యకారులు రెచ్చగొట్టేటటువంటి ఈ వ్యాఖ్యలు ఆయన యొక్క పతనానికి నిదర్శనమని నేనైతే భావిస్తూ ఉన్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్, అవుట్ ఆఫ్ దిస్ 27,363 ట్యాంక్స్ కేవలం 582 చెరువులు ఈ 100 హెక్టార్లు పైబడి ఉన్నటువంటి కేటగిరీలోకి వస్తున్నాయి. అందులో కూడా నెల్లూరు జిల్లాలో 88 వస్తే కేవలం 27 మాత్రమే మనం ఆక్షన్కి వెళ్తున్నాం. ఇది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేసి మత్స్యకారులకి దీనివల్ల లాభం జరుగుతుందా లేదా అన్నటువంటి విషయాల్ని అధ్యయనం చేసే కార్యక్రమం. ఎందుచేతంటే ఈ ఎంఐ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అనేక చోట్ల ఫిషర్మెన్ సొసైటీ చేతుల్లోంచి దళారీ చేతుల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, దళారీలు ఆ చెరువుల్ని చేజిక్కించుకొని దాని మీద లాభాలను దళారీలు తింటూ ఉన్నారు. ఒక నెల్లూరు జిల్లాని మనం స్టడీ చేస్తే ఈచ్ ఫిషర్మెన్కి, ఆ సొసైటీలో ఉన్నటువంటి ఈచ్ ఫిషర్మెన్కి సాలీనా 300 రూపాయల నుంచి 10,000 రూపాయల మధ్యలో వచ్చినటువంటి సందర్భాలు ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాము. ఏ సంవత్సరం కూడా ఆయా సొసైటీలో ఉన్నటువంటి మెంబర్స్కి ₹10,000 కంటే ఎక్కువ వచ్చినటువంటి సందర్భం గత కొన్ని సంవత్సరాలుగా లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను నేను. మరంటే అలాంటి దళారీ వ్యవస్థ నుంచి బయటపడేదానికోసం సొసైటీలో ఉన్నటువంటి ప్రతి మత్స్యకారుడికి సంవత్సరానికి కనీస ఆదాయం చూపించడం కోసం ఇలాంటి ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇది కూడా కేవలం పైలట్ ప్రాజెక్ట్ బేసిస్లోనే చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ అమలైన తర్వాత దాని తీరుతెన్నులు, దాని ఫలితాలను అధ్యయనం చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తదుపరి నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా నేనైతే మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి దాన్ని పట్టుకొని చంద్రబాబు ఏదో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చెరువులను వేలమేసేస్తున్నట్టు, అన్ని చెరువుల మీద మత్స్యకారులకు ఏదో హక్కులు కోల్పోతున్నట్టు ఒక అసత్య ప్రచారాలను చేయటం, మత్స్యకారులను మభ్యపెట్టే ప్రయత్నం చేయటం చాలా ఆశ్చర్యం, చాలా అవివేకం. ఇదైతే నాకు తెలిసి ఈ జన్మలో నేను అనుకుంటున్నాను, నేను ఎందుచేతంటే మాకందరికీ ఇప్పటికి కూడా గుర్తుంది చంద్రబాబు గారి ఆ ముఖ కవళికలు మాకందరికీ గుర్తున్నాయి. ఇప్పటికీ కూడా ఆయన ముఖంలో ఆ ద్వేషాన్ని మేము ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని ఉన్నాం. మత్స్యకారులంటే ఇంకింత ద్వేషమా, మత్స్యకారులంటే ఇంకింత అసహ్యమా అన్నటువంటి ఆ సందర్భం మాకందరికీ కూడా ఇప్పటికీ గుర్తుంది. ఈ జన్మలో మత్స్యకారులు అనేటటువంటి వాళ్ళు చంద్రబాబు మాటల్ని నమ్మరని, మత్స్యకారులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒక సెట్ ఆఫ్ ట్యాంక్స్, అది కూడా ఒక జిల్లాలో, అది కూడా కొన్ని ట్యాంక్స్లోనే దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేయడం జరుగుతూ ఉంది. మిగతా ఉన్నటువంటి 23,920 గ్రామ పంచాయతీల చెరువులు, 28 లైసెన్స్డ్ రిజర్వాయర్లు, 2,833 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్, ఇవేవి కూడా ఈ జీవో పరిధిలోకి రావని, మత్స్యకారుల సంక్షేమమే, మత్స్యకారుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన ప్రభుత్వాన్ని
అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేయటానికి చంద్రబాబు ఒక కుట్ర పన్ని, ఒక కుట్ర పూరితంగా ఒక పథకం ప్రకారం ఒక సెట్ ఆఫ్ మీడియాని వాడుకొని ఈ రకమైనటువంటి అసత్యాలను ప్రజల్లోకి పంపిస్తున్నారని ఈ సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మత్స్యకారుల అభివృద్ధికి ఏం చేయాలో చంద్రబాబుకు తెలియదు. మన కష్టాలు చూసిన ముఖ్యమంత్రి, మన బాధలను చూసిన ముఖ్యమంత్రి, ఏం చేస్తే మనం అభివృద్ధి చెందుతామో తెలిసిన ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఓ పక్క తీర ప్రాంత మత్స్యకారులకు అవసరమైనటువంటి మౌలిక వస్తువుల కల్పన, హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, మళ్ళీ ఏక్వా రంగాన్ని పరిపుష్టం చేయటానికి, ఏక్వా రంగాన్ని మరింత స్టెబిలైజ్ చేయడానికి అవసరమైనటువంటి నియంత్రణ చర్యలు, ఎలక్ట్రికల్ సబ్సిడీ అన్నీ ఇచ్చి ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టి రేపు పొద్దున్న మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిష్ ప్రోడక్ట్, మెరైన్ కావచ్చు, ఆక్వా కావచ్చు, ఇన్లాండ్ ఫిష్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఏదైనా మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా మార్కెటింగ్ చేయడానికి అవసరమైనటువంటి ఒక డొమెస్టిక్ మార్కెటింగ్ చైన్, ఆక్వా హబ్స్, దానికి అవసరమైనటువంటి స్పోక్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఒక అవుట్లెట్ పెట్టి మన చేపల్ని, మన రొయ్యల్ని, మన ప్రోడక్ట్స్ని ఇక్కడే మార్కెట్ చేయడానికి అవసరమైనటువంటి ఒక బృహత్ ప్రణాళికతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ఇన్ని చక్కనైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చంద్రబాబు గారికి కొనుక్కు పట్టడం లేదు, నిద్ర పట్టడం లేదు. ఆయనకి ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన ఈయన ఏ రకంగా మత్స్యకార భరోసా ఇంతమందికి ఇచ్చేయగలుగుతా ఉన్నారు, ఈయన ఏ రకంగా ఫ్రంట్ ఎండ్లోనే డీజిల్ సబ్సిడీ ఇచ్చేయగలుగుతా ఉన్నారు, ఈయన ఏ రకంగా ఎలక్ట్రికల్ సబ్సిడీ ఇచ్చేయగలుగుతా ఉన్నాడు, ఈయన ఏ రకంగా ప్రతి గ్రామంలో కూడా ఒక ఫిషరీస్ అవుట్లెట్ ఎస్టాబ్లిష్ చేయగలుగుతా ఉన్నాడు అన్నటువంటి ఈ విషయాలను చూసి ఆయన తట్టుకోలేక ఈరోజు మత్స్యకారులను రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడని మత్స్యకార సోదరులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.